ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. కరోనా వైరస్ అమితంగా విస్తరిస్తుంది. దీని గురించి మీకు శుభ్రత ఎలా పాటించాలి మరియు మనం రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలో ఒకసారి తేజు ఫిల్మ్స్ ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఈ కరోనా వైరస్ అమితంగా విస్తరిస్తున్నది. దీని కారణంగా ఇంకా మనుషులకు దీని గురించి అవగాహన లేకపోవటం వల్లే మనం తప్పులు చేస్తూ ఉన్నాం కాబట్టి ఇది ఇంకా విస్తరిస్తుంది. శుభ్రత ఎలా పాటించాలో ఒకసారి మరలా తెలుసుకుందాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల మేరకు కరోనా వైరస్ ఒక్కొక్క వస్తువు మీద కొన్ని గంటల పాటు అది నివసిస్తుంది. అంటే ప్లాస్టిక్ వస్తువుల మీద, ఇనుప వస్తువుల మీద, అట్లాగే గాలిలో కూడా అది, అట్లాగే నేల సర్ఫేస్ మీద కూడా కొన్ని గంటలు అట్లాగే రోజుల పాటుగా అది నివసించడం జరుగుతుందన్నమాట. అందుకని పరిశోధనల ఆధారంగా సబ్బుతో కానీ ఇతర ద్రవ రూపంలో ఉండే సబ్బుతో కానీ కనీసం మనం 20 సెకండ్ల పాటు బాగా నురుగొచ్చేటట్టు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే ఈ కరోనా వైరస్ ఉపరితల భాగం కొవ్వు పదార్థంతో ఉంటుంది కాబట్టి సబ్బు నురగతో అది చనిపోవటానికి ఆస్కారం ఉంది. కాబట్టి అందరూ ఇదిగా 20 సెకండ్ల పాటు సబ్బుతో కానీ లిక్విడ్ సోప్తో కానీ బాగా కడుక్కోవాలి. అదేవిధంగా ప్రతి గంటకు ఒకసారి ఆల్కహాల్తో తయారు చేసింది కానీ లేదంటే స్పిరిట్ బేస్డ్ శానిటైజర్, అది మనం ఇళ్లలో కూడా తయారు చేసుకోవచ్చు స్పిరిట్తో కానీ ఆల్కహాల్తో కానీ, అలాంటి శానిటైజర్ తోటి మనం చేతులు శుభ్రంగా తుడుచుకుంటే ఈ కరోనా వైరస్ మన ద్వారా ఇతరులకు సంక్రమించకుండా మనం తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు అన్నమాట. ఈ కరోనా వైరస్ మనం పీల్చే గాలి ద్వారా ఒక మనిషి నుండి ఇతరులకు వ్యాపించి ఊపిరితిత్తుల్లో చేరి మనం శ్వాస కూడా తీల్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మనం సహజంగా తీసుకునే శ్వాస కంటే చాలా బలంగా తీసుకునేటట్టుగా ఇబ్బందిని మనకి కలగ చేస్తుంది. మనం శ్వాస తీసుకుంటాం కాబట్టి ఇది నివారించడానికి మాస్కులు కంపల్సరీగా వాడాలి. లేదంటే ఏదైనా ఒక గుడ్డని మనం విధిగా మూతికి బిగించేసైనా సరే జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. తుమ్ము వస్తే మోచేతిని అడ్డం పెట్టుకొని మనం ఇతరులకి ఇలాంటి వైరస్ సోకకుండా కూడా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇంటి పరిసరాలు మనం ఎలా శుభ్రంగా చేసుకోవాలనేది కూడా మనకి తెలియజేసింది. మనం ఫ్లోర్ క్లీనింగ్ లైజాల్ ద్వారా క్లీన్ చేయాలి. ఇంటి ముందు రోడ్ల పైన 1% సోడియం హైపోక్లోరైడ్ని పిచికారీ చేయమని మనకి తెలియజేశారు. అంటే 1 కేజీ బ్లీచింగ్ పౌడర్ని 10 లీటర్ల నీళ్ళల్లో కలిపితే 1% ద్రావణం అనేది మనకి తయారవుతుంది. అది మనం ఇంటి పరిసర ప్రాంతాల్లో ముందు వైపులా అట్లాగే రోడ్ల వైపున ఈ ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్టయితే వైరస్ని వ్యాప్తి జరగకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మనం తరచుగా వింటున్న మాట సోషల్ డిస్టెన్స్, అంటే సామాజిక దూరం. దీన్ని కూడా మనం పాటించాలి. ప్రతి ఒక్క వ్యక్తికి మధ్య 2 మీటర్ల దూరం మనం పాటిస్తే ఇది వాళ్ళు తుమ్మినప్పుడు కానీ లేదంటే తగ్గినప్పుడు కానీ ఈ కరోనా వైరస్ ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి సంక్రమించకుండా మనం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. దీన్నే సామాజిక దూరం అంటున్నాం, సోషల్ డిస్టెన్స్ అంటాం. కాబట్టి మీరు ఏదైనా తప్పని పరిస్థితుల్లో బయట దుకాణాల దగ్గర ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు, కొనుగోలు చేసినప్పుడు, లేదంటే కూరగాయల మార్కెట్ దగ్గర కూడా ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు గుట్టలు గుట్టలుగా మనుషులు ఉండకుండా దూరాన్ని పాటించి ఒకరి తర్వాత ఒకరు దీన్ని మీరు పాటిస్తే చాలా మంచిదని కూడా మనకి ప్రభుత్వం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని కూడా నిర్ధారణ చేయటం జరుగుతుంది. తరచుగా మనం వినే మాట ఇంకొకటి ఏంటంటే క్వారంటైన్. క్వారంటైన్ అంటే ఏంటంటే ఇప్పుడు పరిస్థితుల్లో కరోనా ఎవరికైనా పాజిటివ్ అని నిర్ధారణ చేరినప్పుడు
వారిని ఒక 14 రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచి వారికి తగిన జాగ్రత్తలుగా మెడిసిన్స్ కానివ్వండి, అట్లాగే అట్లా శుభ్రపరచుకోవాలో అనేది వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ, అట్లాగే ఈ వ్యాధిని తట్టుకునేటట్టుగా పాజిటివ్ వచ్చిన వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తిని పెంచే ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. అది ఆహారంలో కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ఇస్తుంటారు. దీన్ని మనం క్వారంటైన్ అంటుంటాం అన్నమాట. ఈ క్వారంటైన్లో పాజిటివ్ వచ్చిన వాళ్ళు, అంటే వీరికి కరోనా వచ్చింది అని నిర్ధారణ చేసిన తర్వాత 14 రోజులు వైద్య బృందం పర్యవేక్షించి తర్వాత ఈ కరోనా వ్యాధి సోకిన దాన్ని తగ్గించేసి తర్వాత టెస్ట్ చేస్తే అది నెగిటివ్ రిపోర్ట్, అంటే వారికి కరోనా సోకకుండా ఉన్నారు అని చెప్పేసి చాలామంది వారంతకు వారే ఈ క్వారంటైన్ ప్రదేశాలకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని నెగిటివ్ రిపోర్ట్స్ తోటి కూడా ఇళ్ళకి వెళ్తున్నారు. కాబట్టి ఈ క్వారంటైన్లో ఉండటం అనేది అందరికీ శ్రేయస్కరమైనదే. వ్యాధి పాజిటివ్ అని తేరిన వారు బాగా ముందుగానే స్వతహాగా వెళ్ళి అటెండ్ అయ్యి తగు జాగ్రత్తలు తీసుకొని ఆ కరోనా నుంచి నెగిటివ్ రిపోర్ట్ వచ్చే వరకు మనం బయటికి రావాల్సింది. కాబట్టి ఈ క్వారంటైన్ అనే పదం కూడా మనం తరచూ వింటున్నమాటే. ఇంకొకటి లాక్డౌన్ అనేది మనం ప్రత్యేకంగా మన ప్రభుత్వం జారీ చేసింది. మన దేశం అంతా లాక్డౌన్లోనే ఉంది, మన రాష్ట్రాలు కూడా ఈ లాక్డౌన్ని బాగా పాటిస్తున్నారు. అంటే ఎందుకు ఈ లాక్డౌన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది? సహజంగా ఒకరి నుండి ఇంకొకరికి ఈ కరోనా వైరస్ విస్తరించకుండా ఇంటిలోనే మనం కనుక్కుంటే రాదు, అట్లాగే మన ద్వారా కూడా వేరే వాళ్ళకి రాదు. కాబట్టి ప్రభుత్వం నిబంధన పాటించమని చెప్పడం జరిగింది. ఒకరి నుండి ఇంకొకరికి ఈ కరోనా వైరస్ విస్తరించకుండా ఇంటిలోనే ఉండాలని ప్రభుత్వ నిబంధన పాటించమని చెప్పడం జరిగింది. అందరూ కలిసికట్టుగా ఇంట్లోనే ఉండి ఈ వ్యాధి విస్తరించకుండా అందరం సమిష్టిగా పాటిద్దాం. అయితే మనం వ్యాధి నిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి? విటమిన్ సి ఉండే ఆహారం, అంటే పులుపు ఉండే పదార్థాలు మనం ఎక్కువగా వాడితే మనకి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అట్లాగే విటమిన్ ఈ ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవచ్చు. అట్లాగే మనకి బజార్లో కూడా విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా దొరుకుతుంటాయి మెడికల్ స్టోర్స్లో. వాటిని మనం ఈ శానిటైజర్లో కనుక కలుపుకొని మన చేతలకు పూచుకున్నా సరే మనకి ఈ విటమిన్ ఈ అనేది సమృద్ధిగా దొరుకుతుంది. అలాగే 15 నుంచి 20 నిమిషాల పాటు ఎండలో కూర్చోవాలి. కోడిగుడ్లు అట్లాగే శనగ మరియు బఠానీ కూరలు ఎక్కువగా ఈ ప్రోటీన్తో ఉండి వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అలాంటి కూరలు కూడా మనం తయారు చేసుకొని తింటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. గోరువెచ్చటి నీటిని తాగటం, గోరువెచ్చటి నీళ్ళలో ఉప్పు వేసి మనం పుక్కిలిస్తూ శుభ్రం చేసుకున్నా సరే ఈ కరోనా వైరస్ సోకకుండా కూడా జాగ్రత్తలు తీసుకునవచ్చు. అట్లాగే మనం పండ్లు ఎక్కువగా తీసుకునేటప్పుడు ఈ నిమ్మకాయలు ఎక్కువగా వాడకం జరగాలి. షర్బత్ లాంటి పానీయాలు మనం తీసుకోవచ్చు. నిమ్మరసం కూడా కూరలు ఎక్కువగా పిండుకొని వాటిని కూడా చేయొచ్చు. అట్లాగే నిమ్మకాయ పచ్చళ్ళు కనుక మన ఇంట్లో ఉంటే వాటిని కూడా మనం వాడి వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. వెల్లుల్లి కూడా మనకి కూరల్లో ఎక్కువగా వాడుకోవటం, అట్లాగే ఇప్పుడు మనకి మామిడి పండ్లు కూడా దొరుకుతున్నాయి, అట్లాగే పైనాపిల్ ఉంది, ఆరెంజ్ ఉంది, ద్రాక్ష ఉంది, వీటన్నిటిని జ్యూసుల్లాగా చేసుకొని తాగొచ్చు. లేదంటే ముక్కలుగా అయినా కోసుకొని అయినా సరే మనం వీటిని తీసుకోవచ్చు అన్నమాట. అట్లాగే మనకి తాలింపు గింజల్లో వాడే మనకి ఈ పోపు వస్తువులు ఏవైతే ఉన్నాయో, దాల్చిన చెక్క, అల్లం, శొంఠి, పసుపు, అట్లాగే మిరియాలు, వీటిని కూడా ఎక్కువగా మనం తీసుకున్నట్లయితే మనకి వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు అన్నమాట. డ్రై ఫ్రూట్స్లో కూడా ఈ ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది, వాటి వల్ల కూడా మనం ఈ వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. అంటే పిస్తా, బాదం, అట్లాగే డ్రై ఫ్రూట్స్, మనం ఏదైనా ఖర్జూరం లాంటివి కానివ్వండి, వాటన్నిటిని కూడా మనం తీసుకొని మనం వ్యాధి నిరోధక శక్తిని అట్లాగే మన ఇమ్యూన్ సిస్టాన్ని కూడా బాగా పెంచుకోవచ్చు. కరోనా వచ్చిన తర్వాత ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనల్ అందరినీ
కరోనా బారి నుండి కాపాడుతున్న డాక్టర్లకు, నర్సులకు, మున్సిపాలిటీ శానిటైజర్ వర్కర్స్కు, పటిష్టమైన మన పోలీసు వ్యవస్థకు ప్రజల అందరి తరపున నమస్కారాలు తెలుపుతూ ఈ వీడియోని కరోనా ఫైటర్స్కి అంకితమిస్తున్నాం. పేదలను ఆకలితో ఉన్నవారిని ఆదుకుంటున్న సహృదయులకు మా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజల తరపున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము. థ్యాంక్ యూ డాక్టర్స్, థ్యాంక్ యూ నర్సెస్, థ్యాంక్ యూ శానిటరీ వర్కర్స్, థ్యాంక్ యూ మై డేరింగ్ పోలీసెస్, థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ మై డియర్ లీడర్స్, థ్యాంక్ యూ బోత్ సీఎంస్, థ్యాంక్ యూ మై డియర్ పిఎం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని గ్రామాలకు సైతం చేరేలా షేర్ చేయండి, వారి జీవితాలను కాపాడండి. తేజు ఫిలిప్స్.